కమలనాథులు ఖమ్మం జిల్లాపై కన్నేశారా? జాతీయ నేతల వరుస పలకరింపు పర్యటనలతో పెద్ద చేపలకు గాలం వేశారా? అధికార పార్టీ అసమ్మతి నేతల్లో చిగురిస్తున్న ఆశలు, గులాబీ దళం, వామపక్షాల పొత్తు పొడుపుతో చిత్తయ్యేదెవరు? ఖమ్మం జిల్లా అగ్రనేతలు మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుల దారెటు? నాయకత్రయం చుట్టూ రసవత రాజకీయం, రాజకీయ మలుపులు తీసుకునేదెవరు? కమలనాథుల తలుపులు తట్టేదెవరు, ఎవరేటు? ఉమ్మడి ఖమ్మం జిల్లా భవిష్యత్ రాజకీయ ముఖచిత్రంపై సివిఆర్ న్యూస్ ఫోకస్. ఖమ్మం జిల్లా రాజకీయాలు, కమలనాథుల వరుస పర్యటనలతో జిల్లా రాజకీయాల్లో కలవరం మొదలైంది. జిల్లాలో పట్టున నాయకులపై దృష్టి సారించి భవిష్యత్ రాజకీయ జీవితంపై భరోసా కల్పించే దిశగా కమలనాథుల దళం అడుగులు వేస్తుండటంతో అధికార విపక్షాలకు కంటిపై కునుకు లేకుండా వచ్చేస్తోంది. 15 రోజుల క్రితం ఖమ్మం రూరల్ మండలంలో హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య కుటుంబాన్ని బీజేపీ నేతలు పరామర్శించిన తీరు పరామర్శించడానికి వచ్చే నేతల ఆతృతం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఇప్పటికే స్థానిక నేతలతో కేంద్ర మంత్రి బిఎల్ వర్మ తమ్మినేని కృష్ణయ్య కుటుంబానికి పరామర్శించగా 4వ తేదీన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రానున్నారనే వార్తలతో ఖమ్మం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. 4 దశాబ్దాలుగా పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించిన కాంగ్రెస్, వామపక్షాల గత ఎన్నికల్లో జతకట్టి అధికార పార్టీ టీఆర్ఎస్ ను సింగిల్ డిజిట్కే పరిమితం చేశారు. కాంగ్రెస్ టీడీపీ నుండి దిగుమతి చేసుకున్న నాయకులతో కారు కిటకిటలాడుతూ నాయకులు కత్తులు దూసుకుంటున్నారు. విపక్ష కాంగ్రెస్లో ఆలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్న చందన్న అధికారం రాకముందే ఆధిపత్య పోరుతో సతమతం అవుతూ నాయకుల తీరుతో క్యాడర్ పక్కచూపులు చూస్తున్నారు. కాంగ్రెస్ను గెలిపించినా మళ్లీ అధికారం వచ్చిన పార్టీలోకే జంప్ అవుతారనే భావనకు జనం వస్తున్న నేపథ్యంలో కమలనాథుల ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చురుకుగా పావులు కదుపుతున్నారు. అధికార పార్టీతో వామపక్షాల సాఖ్యతను ఆసరా చేసుకుని ఖమ్మం జిల్లా కళపై కమల వికసించే ప్రణాళికలకు కసరత్తు చేస్తున్నారనే వార్తలతో ఎవరు గడపకు దాడుతున్నారనే గుసగుసలు జిల్లా వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు కమలనాథుల గూటికి చేరడంతో తోక పార్టీలంటూ ఎద్దేవా చేసిన అధికార పార్టీకి కంకి కొడవళ్లు బాసటగా నిలుస్తాయని ప్రకటించడంతో రాజకీయం రంజుగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో జతకట్టిన ఎర్ర జెండాలకు ఒరిగిందేమీ లేకపోవడంతో కారుతో వామపక్షాలు షికారు చేయడానికి సయ్యన్నట్లు వార్తలు వస్తున్నాయి. వామపక్షాల జతకట్టడం ద్వారా ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్ను కట్టడి చేసేందుకు కేసీఆర్, కేటీఆర్ చొరవ చూపారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అధికార పార్టీతో జతకట్టబోతున్న వామపక్షాలకు పాలేరు, భద్రాచలం, కొత్తగూడెం, వైరా నియోజకవర్గాలు ఇచ్చే విధంగా పొత్తుకు దారులు పడ్డాయనే వార్తలు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చర్చోపర్చలుగా జరుగుతున్నాయి. వామపక్షాలతో టీఆర్ఎస్ పొత్తు ఖాయమైందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకున్న నేతల పరిస్థితి ఏంటనేది